అర్థం చేసి పెట్టింది నాయన. ఓ నాయన నాకు ముగ్గురు బిడ్డలే నాయన. ఓ నాయన మేము ఎంత కట్ట వచ్చిన నేను అప్పుడు నమ్ముకోలేదు నాయన. ఓ నాయన నాయన మేము కట్టేసి పోయినాం నాయన. అది ఎట్లా చనిపోయింది మాకు తెలియలే నాయన. ఓ నాయన మేము మంచిగా పని చేసి నేను కట్టం చేసి పెడతాను తింటాం నాయన. ఓ నాయన నేను ఎంత కట్ట వచ్చిన నేను ఎట్లా నమ్ముకోలేదు నాయన. నా నాయన నాకు ఎంత భూమి ఉన్నదా ఉంచుకుంటా నాయన. ఓ నాయన నువ్వు నీ కట్ట వంట తిన్నాం కాదు నాయన, నిన్న ఎట్లా మర్చిపోవాలి నాయన. ఓ నాయన నీ కట్ట వంట తిన్నావు నాయన. ఓ నాయన నువ్వు మమ్మల్ని సాధన కాదు నాయన. ఓ నాయన నిన్న ఎట్లా మర్చిపోతావు నాయన. ఓ నాయన మేము అప్పుల పాలున్నాం కాదు నాయన. ఓ నాయన మాకు ముగ్గురు బిడ్డలు ఉన్నా మేము అప్పులైనా కానీ నాయన. ఓ నాయన మేము అప్పులైనా కానీ నమ్ముకోలేదు నాయన. ఓ నాయన మీ మిత్రులు కట్టుకుంటే వస్తారా నాయన. ఓ నాయన నాకు కొడుకులు లేరు నాయన. ఓ నాయన నా కొడుకులు లేరు నాయన. ఓ నాయన నాకు ఎందుకు అవ్వట్లేదు నాయన. ఓ నాయన మా ఊరోళ్ళు ఎర్రబెల్లి మా బెండతండ ఇక్కడ నిన్న పొద్దున పొద్దున వేసం తీసి కట్టేసిపోయిండ్రు. రోజు ఆరోజు చనిపోయి ఉన్నాయి బెండతండ. ఎంత ఉంటుంది? 50,000 మాది ఎర్రబెల్లి. మా చిన్నబాబు పెద్ద చచ్చిపోయింది. మేము నైట్ కట్టేసిపోయినాం. తెల్లారి వచ్చేసరికి ఇక్కడ అడ్డం పడి ఉన్నది. ఎంతమంది లేపినా లేవలేదు. వర్షం వాటర్తో చనిపోయింది. వర్షం వాటర్లో పడి చనిపోయింది. మా గ్రామ పంచాయతీ బండతండ గ్రామం. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన గ్రామం మాది. చిన్నపాటి వాళ్ళు ఎర్రపల్లి గ్రామం నుంచి వచ్చిన ఇక్కడ మాతోని ఇప్పుడు మా శివార్న బండతండ గ్రామం వేలేరు మండలం నుంచి మా శివార్న వాళ్ళ భూమి వాళ్ళ జాగాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఇక మా ఊర్లో డొడ్డి ఉన్నది. వాళ్ళు అన్నీ ఉన్నది. ప్రస్తుతానికి వాళ్ళు పొద్దున సాయంత్రం పని చేసి 2 ఎకరాలు నాటు వేసి మొత్తం సాయంత్రం వరకు గట్టిపోయినారు ఎడ్లను. యాభైలా ఇది మొత్తం వానర్లు అవి మొత్తం వాన చేపట్టి వాన కొట్టిందో ఏది కొట్టిందో వాళ్ళను ఇప్పుడు ఎద్దు వచ్చి వాళ్ళు చూసే వరకు ఎద్దు వచ్చి చనిపోయింది.